ఇవాళ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు క్యాండిడేట్లని డిక్లేర్ చేసినారు, కానీ 4-5 క్యాండిడేట్లు డిక్లేర్ చేయలేదు 4-5 కాన్స్టిట్యూన్సీ నుంచి. దాంట్లో ఒకటి గోషామహల్ కాన్స్టిట్యూన్సీ కూడా ఉంది. గోషామహల్ కాన్స్టిట్యూన్సీ క్యాండిడేట్ ఎందుకు డిక్లేర్ చేయలేదంటే, ఆ కాన్స్టిట్యూన్సీ క్యాండిడేట్ మన ముఖ్యమంత్రి గారు కాదు, ఎంఐఎం ఆఫీస్ నుంచే ఎవరు క్యాండిడేట్ ఉండాలి టీఆర్ఎస్ నుంచి అది డిసైడ్ అవుతుంది. దాదాపు 2018లో కూడా ఈ విధంగానే జరిగింది. ఎంఐఎంఓలే డిసైడ్ చేసి ప్రేమ్ సింగ్ రాఠోర్ క్యాండిడేట్ని పెట్టిన టీఆర్ఎస్ వాళ్ళు కాదు, అప్పుడు టీఆర్ఎస్ ఉండే కదా, టీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఎంఐఎంఓలే డిసైడ్ చేసి ప్రేమ్ సింగ్ రాఠోర్ని పెట్టారు. చాలా వరకు డబ్బులు ఖర్చు చేసినారు రాజాసింగ్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయాలని, కానీ గోషామల్ ప్రజలు ఆశీర్వాదం 14లో కానీ 18లో కానీ చాలా వరకు ఆశీర్వాదం నాకు దొరికింది. 2 సార్లు గెలిచిన, నెక్స్ట్ కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నెక్స్ట్ కూడా బీజేపీ నుంచి క్యాండిడేట్ నేనే ఉంటాను. ఎందుకంటే మా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరి ఆశీర్వాదం నా పైన ఉంది. గెట్ రెడీ, మా గోషామహల్ కార్యకర్తలకి చెప్తున్నా, గెట్ రెడీ, రెడీ అయిపోండి. ఇప్పుడు ఇంకొక యుద్ధం మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పటివరకు చాలా అయిపోయింది, ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ని పీకి పాడేద్దాం. భారతీయ జనతా పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణలో మనం తీసుకొని వస్తాం. అన్ని కార్యకర్తలకి చెప్తున్నా, రెడీ అయిపోండి, ఇప్పుడు ఒక యుద్ధం స్టార్ట్ అయిపోయింది.